తుమ్ముపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ వాళ్ళతో మాట్లాడాను అండ్ 8 మంత్స్ టైం పడుతుంది అన్నారు. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మరీ అంత గ్యాపా? పర్లేదు అంకుల్, 8 మంత్సే కదా, డెస్టినేషన్ వెడ్డింగ్ బాగుంటుంది. సరే బాబు. హాయ్ రా. వీడి నా ఫ్రెండ్ నాని. హాయ్. 10th క్లాస్ నాని, ద ఎమ్మెల్యే సన్. వీడే 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 10th క్లాస్ నాని. ఎస్. 10th లో టాపరా? అలా అనిపిస్తుంది కానీ లేదు, జస్ట్ బ్యాక్ లాగ్స్ ఉన్నాయి అంతే. కాలేజ్ లో బ్యాక్ లాగ్స్ ఉంటాయి కానీ వీడు స్పెషల్ అంకుల్. వీడు 10th లో బ్యాక్ లాగ్స్ ఏంటి? అది స్టేట్. ఓ, ఇది ఇంటర్నేషనల్. అలాగా. వెనిలా, అబ్బాయి వాళ్ళు వెయిటింగ్. రెడీ అవుతున్నా. అమ్మా వెనిలా. ఆ నానా. మీ అమ్మ చీర కట్టుకుంటున్నావు కదా? ఎప్పుడు అదే చీర, కొత్తగా ట్రై చేస్తా. సరే తల్లి. పేరంటే చాలా ఇష్టం వెన్నెలా. నాకు కూడా. నా పేరా? అది కాదు, నా పేరు. అంటే నా పేరంటే ఇష్టం లేదా? ఆహా, అలా అని కాదు. మరింకేంటి వెన్నెలా? ఒకసారి ఇలా రావా? జస్ట్ మినిట్. యాయా, వెళ్ళు. అమ్మాయి కొన్ని రోజులు హైదరాబాద్ లో ఉండగలదా? ఏం లేదు, పెళ్ళైన వెంటనే ఇద్దరు లండన్ వెళ్ళిపోతారు. ఎలాగో అమ్మాయి కూడా వీసా పనుల మీద కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, అబ్బాయి కూడా కొన్ని రోజులు ఉంటాడు. అది కాక పెళ్లి కంటే ముందు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు పర్లేదు కదా? పర్లేదండి. వెన్నెలా, నువ్వు కూడా మాతో హైదరాబాద్ వస్తున్నావు? అడగడం మర్చిపోయాను, హైదరాబాద్ లో ఎక్కడుంటావు వెన్నెలా? ఇంకెక్కడ ఆంటీ, మా ఇంట్లో. ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్టార్టప్ సిద్ధు, మరీ అంత ఫీల్ అవ్వకు. లెక్చర్స్ వీకకు. సో ఆ స్టార్టప్ బేసికలీ స్మూత్ అండ్ ప్రాసెస్ ఫ్రమ్ ద ఫార్మర్ టు ద ఎండ్ కస్టమర్. సార్, మిడిల్ మ్యాన్ అందరినీ కట్ చేసేస్తాం. ఫార్మర్ కి ప్రాఫిట్, కస్టమర్ కి మంచి క్వాలిటీ, మంచి రేట్. ఇదివరకు వేరే ఎవరు ట్రై చేశారు కదా? డిడ్ వర్క్. రాంగ్ టైమింగ్ సార్, అప్పటికి ఇంకా టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. ఇప్పుడు ప్రతి విలేజ్ లో స్మార్ట్ ఫోన్స్ పెనిట్రేట్ అయిపోయింది, సో దిస్ ఇస్ ద రైట్ టైం. సార్, టెల్ దెమ్ విల్ గెట్ బ్యాక్ టు దెమ్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ వీక్స్. ఓకే సార్, విల్
get back to you next week. Okay, sir. Thank you, sir. We'll change the world. Cheers. మళ్ళీ క్లాస్ పెట్టడానికి వచ్చావా? ఏయ్ హలో, తాగిత మంచి స్కాచ్ తాగిరా? సింగిల్ మాల్ట్. అనా, వాట్ ఈస్ దిస్ చీప్ బ్రాండ్ యువర్ డ్రింకింగ్? యుఎస్లో H1 అవ్వలేదు, నా స్టార్ట్అప్ సక్సెస్ చేయలేకపోయాను. అమ్మ బ్లడి లూజర్. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకురా. ఏదైనా సక్సెస్ ఫెయిల్యూర్ కావడానికి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. సరేరా, పోతే పోయింది. వైజాగ్ వచ్చేసి మన కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకో. ఓకే, నేను ఇన్వెస్ట్ చేస్తానరా నీ స్టార్టప్లో. నాన్న ప్లీజ్, ఒక చిన్న స్టార్టప్ పెట్టి దానిలోనే ఫెయిల్ అయిపోయాను. అక్కడికి వచ్చి అంత పెద్ద కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎలా చూసుకోగలను? మోర్ ఓవర్, వైజాగ్ నేను లూజర్లా రాలేను. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలిరా. సామెతలు చెప్పకుమా. మరి ఏం చేస్తావురా? మీరుండండి. అసలు ఏమైందిరా అంతలా ఫీల్ అవుతున్నావు? బిజినెస్ వర్కౌట్ అవ్వలేదు అంతేగా? నువ్వు కొన్ని రోజులు రిలాక్స్ అవ్వు. అసలు ఏం చేయొద్దు? ఏమండి, ఒకసారి మీ కార్డు ఇవ్వండి. అరే ఇవ్వండి. జస్ట్ రిలాక్స్, కొన్ని రోజులు ఏమీ ఆలోచించకు, అంతా తిరుగు. లేదంటే ఏదైనా హాలిడే వెళ్ళు. Yes, ma'am. You're right. Yeah. I need to relax. ఈ బెంగళూరులోనే ఉండలేను. I'll go to Hyderabad. హైదరాబాద్ వెళ్తాం. Off to Hyderabad. అరే ఏంటి వీడు? నమ్మ బెంగళూరు. వీటి గురించి అస్సలు మాట్లాడద్దు, జస్ట్ దీని గురించే మాట్లాడద్దు. రే మగా, మా డాడీ లాంటి వాళ్ళు సంపాదించడానికి మాత్రమే పుడతారా? కారణ జన్మలు, బోర్న్ విత్ ఏ పర్పస్. మరి నువ్వు? ఐఎమ్ ద పర్పస్ మామ. నాలాంటి వాళ్ళు సంపాదించింది ఎంజాయ్ చేయడానికి మాత్రమే పుడతారు. మరి నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఊహ తెలిసినప్పటి నుంచి చదువే చదువు. 10th పాస్ అయినామా ఇంటర్, ఇంటర్ అయిపోయిందా ఎంసెట్, ఏ, ఆ తర్వాత ఇంజనీరింగ్లో సెమిస్టర్లు, ఆ తర్వాత యూనివర్సిటీలు, దానికోసం I-20లు, H-1B వీసాలు, అబ్బా చాలరా. లైఫ్ అంతా బ్రేక్ లేకుండా గడిపేశా. ఇప్పటి నుంచి ఒకటే ఫిక్స్ అయినా, జస్ట్ ఎంజాయ్ చేయాలని. అంతే, ఇంకేం చేయ, జస్ట్ రిలాక్స్ అవ్వాలి. Do
ఏంటి హడావిడి? ఫామ్ హౌస్ లో ఫ్రెండ్ బర్త్డే పార్టీ. మంచి డ్రెస్ ఉందేమో అని చూస్తున్నా. ఇది బాగానే ఉంది కానీ మినిమం డిజైన్ వేసుకుంటే ఇజ్జత్ ఉంటుంది. మా అయ్యని పైసలు ఇమ్మంటే ఇయ్యకుండా కట్నానికి దాచిన అని జోకులు వేస్తుండు. అవును, నీ సెక్యూరిటీ డిపాజిట్ ఎంత? సెక్యూరిటీ డిపాజిట్ అంటే అదే కట్నం ఎంత? అది కూడా నాన్ రిఫండ్. ఆల్రెడీ ఇచ్చేసారా? పెళ్లి టైంకి ఇస్తారంటుంటే విన్నాను. ఒక్క డ్రెస్ కూడా నచ్చట్లే. డాడీలకి కట్నాలకి డబ్బులు ఉంటాయి కానీ షాపింగ్లకు ఉండవు. పోనీ నేనొకటి ట్రై చేయనా? ఏయ్, మనం మంది తెచ్చుకున్నదేంద్రా, ఇది పార్టీ కదా, వాడు అరేంజ్ చేయడా? ఇది బివోబి పార్టీరా. బివోబి అంటే బ్రింగ్ యువర్ ఓన్ బూస్. ఎవడు మందాడు తెచ్చుకోవాలి, మిగతానాడు అరేంజ్ చేస్తాడు. ఇంకేముంది బొంగాడు అరేంజ్ చేయనీకి? ఇంకేముందానా? బేబ్స్ రా, బేబ్స్ 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 రా మగా, లెట్స్ రాక్ ద పార్టీ. అరే నా కూడా వాళ్ళని సెట్ చేసావా? అరే కంపల్సరీ సెట్ చేస్తారు, ఇన్విటేషన్ తీసుకో. పార్టీ కోసం బెంగళూరు నుండి. నేను ఒక కాఫీ పెట్టమంటే పెట్టదు? పార్టీ అనగానే బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఎగేసుకుంటూ వచ్చేసింది. ఆయన దాని గురించి నాకు చెప్తావేంట్రా? సిద్ధు, రే తనకు చెప్పు, మాటలు లేవు. అసలు సింక్ అవ్వట్లేదురా. అవునా? ఓ నైస్ డ్రెస్ యా. థాంక్స్. ఎవరు డిజైనర్? మా కజిన్ డిజైన్ చేసింది. ఓ తనే. ఓ వెన్నెల, దిస్ ఇస్ స్వప్న. హాయ్. హే, నైస్ టు మీట్ యు. వెన్నెల, ఈ పార్టీ తింది. ఓ నైస్. అండ్ తిను కూడా నీలా గెల్లా అంటాను ఆఫ్టర్ మ్యారేజ్. ఓ షిట్, this is my favorite dress. Don't worry, farmer's lo house undi, manam change cheskoni vaddam. Vanilla ipude vastam. Don't worry, I'll be back. I know. It's Prada. What's your brand? Why do you wear clothes? Can't you carry off? He party atmosphere ni kharab chestunnam. Oh God, who the hell is she? Relax. Koncham posh bulbu daniki. Fashion designer kada, koncham attitude ekkuva. ఇదిగో ఇది తీసుకో. థ్యాంక్స్.
ప్రపోజ్ చేయొచ్చు కదా చెల్లి. అదే కావ్య, 8 మంత్స్ లో నా పెళ్లి, ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ కావు. ఇలాంటి టాలెంట్ ని వేస్ట్ చేసుకోకూడదు. హరీష్ కి ఓకే అయితే చూద్దాంలే. అయితే ఒకసారి హరీష్ తో మాట్లాడి చూడు. హరీష్ తో అంటే మస్తు ఉండే కదా పార్టీ. పార్టీ అయితే ఓకే, నువ్వే కొంచెం ఎక్స్ట్రా చేసా. అమ్మా కాఫీ. అత్తమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా? నేను ఇప్పుడే వస్తాను. అయినా పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, లేట్ నైట్ పార్టీలు, ఈ బట్టలేంటి? ఆంటీ ఈ డిజైన్ చేసింది వెన్నెల. నిజమా? వెన్నెలలో మంచి ఫ్యాషన్ డిజైనర్ ఉంది ఆంటీ, మీరు చూస్తూ ఉండండి. తన నిఫ్ట్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి. చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నావు పద. నేను గుడికి వెళ్ళొస్తాను, కాఫీ చేసి పెట్టాను, తీసుకోండి. నేను చూసుకుంటాను. సరేనా, నేను వెళ్ళరానా? ఓకే సరే. కాఫీ తీసుకొస్తాను. నేనే వస్తున్నా. నిఫ్ట్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా? లేదమ్మా, ఏదో సరదాగా అంటుంది. అవునా? ఓకే. షుగర్ మంచిది కాదు, అవాయిడ్ చేయి. లేదు, ఓన్లీ నా కాఫీలో. నువ్వు కూడా షుగర్ వాడొద్దు. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ ఎందుకమ్మా? హ్యాపీగా లండన్ లో రిలాక్స్ అవ్వు. ఓకే ఎందులో అలా చూస్తున్నావు? ఎవరైనా సిగరెట్ ఇస్తారేమో అని. ఇస్తా గానీ అస్తమానం అడక్కు. సరే బ్రో. దా ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? ఐఎమ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. అదే ఏంటి? ఐ ప్లే ఆన్లైన్ పోకర్, వరల్డ్ వైడ్ ఛాంపియన్షిప్. పేకాట కాదు పోకర్. అదే బ్రో, ఇంట్లో ఆడితే పేకాట, బయట ఆడితే పోకర్. అరే పోనా, దానిలో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో తెలుసా? దానిలో ఎంత క్యాలిక్యులేషన్ ఉందో తెలుసా? నీ మాట కొంచెం తేడాగా ఉంది, నువ్వు కంప్లీట్ తెలుగు కాదా? ఫాదర్ మలయాళి, అమ్మ వైజాగ్, అదో పెద్ద లవ్ స్టోరీలే. క్రాస్ బ్రీడా? ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక్క సిగరెట్ ఇచ్చినందుకు ఇన్ని మాటల ఫీల్ అవ్వక బ్రో, కావాలని నేను కూడా తీసుకో. థ్యాంక్స్ బ్రో. లైటర్. బ్రో లైటర్. లైట్ తీసుకో బ్రో. లైటర్ బొక్క. హరీష్, మీరు డాక్టర్ అంట కదా? యా. ఎక్కడ మీ హాస్పిటల్? ఐమ్ వర్కింగ్ ఇన్ లండన్. ఓ. మ్యారేజ్ అండ్ కొన్ని ప్రాపర్టీస్ పనులు క్లోజ్ చేసుకుందానే ఐ టుక్ ఎ లాంగ్ లీవ్. ఓకే. మ్యారేజ్ తర్వాత ఎక్కడ? నియర్ సౌత్ హాల్. ఓ సౌత్ హాల్. అక్కడ నార్త్ ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ, ఇండియన్ డ్రెస్సెస్ కి చాలా డిమాండ్ ఉంది. మేబీ యూ కెన్ స్టార్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ పోటీ దేర్ వెనెలా. ఇందాక కావ్య చెబుతోంది నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అంత కదా. లండన్ ఈజ్ ఆల్సో అ హబ్ ఫర్ ఫ్యాషన్ లైక్ ప్యారిస్. వాట్ యు థింక్ హరీష్? యా, తన ఇష్టం. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ గర్ల్స్ టు పర్స్యూ దేర్ ఇంట్రెస్ట్ అండ్ కెరీర్. ఆ నైస్. తన నచ్చింది తను చేయాలి, రైట్? నువ్వు మాట్లాడొచ్చి. ఓకే బాయ్ హరీష్. స్వప్న ఇల్లు చాలా బాగుంది కదా. నైట్ ప్లాన్స్ ఏంటి? మూవీకి వెళ్దామా? రియలీ ఫ్యాషన్ డిజైనింగ్?
అమ్మ చెప్తుంటే ఏదో అనుకున్నాను వెనల. రేపో మాప పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటి వెనల? యు నో రైట్, మా ఇంట్లో ఇవన్నీ నచ్చవని. మా ఫ్యామిలీలో అందరు డాక్టర్స్. అంటే అయినా ఫ్యాషన్ డిజైనింగ్ అంత ఈజీ కాదు, అర్థమవుతుందా? నువ్వు ముందు బీకామ్ ఫినిష్ చేయి, దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చూద్దాం. ఓకే హరీష్, ఫ్యాషన్ డిజైనింగ్లో తప్పేముంది? ఓ చెయ్యి, ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేద్దాం. ఓకే వద్దన్నాడు కదా. వెన్నెలలో మంచి ఫ్యాషన్ డిజైనర్ ఉందా అండి? నువ్వు ముందు బీకామ్ ఫినిష్ చేయి, దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ చూద్దాం. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ ఎందుకమ్మా? హ్యాపీగా లండన్లో రిలాక్స్ అవ్వు. పొద్దు పొద్దునే ఏంది క్వశ్చన్లు కావ్య? సరే ఏముంది, ఒక డిజైనర్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతా, లేకపోతే నాకు తెలిసిన స్టోర్స్లో డిజైన్స్ పెడతా. అది నా పెళ్ళికి ఎగ్జాక్ట్గా 8 మంత్స్ టైం ఉంది, ఈలోపు నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి. అంతే కూల్, అయితే నువ్వు డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నావు. అదే చెప్తున్నా, టైం లేదు, అందుకే నా డిజైన్ స్టోర్స్లో పెడతా. నీకు తెలిసిన స్టోర్స్లో. ఏంది, ఈ మాత్రం హెల్ప్ చేయలేవా? కజినే కదా. స్టోర్స్లో డిజైన్స్ పెట్టడం అంత ఈజీ కాదు. మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇన్వెస్ట్మెంట్, డిజైన్స్, డాక్యుమెంట్స్, వీటన్నిటికి మస్తు టైం పడుతుంది. డిజైన్స్, ఇన్వెస్ట్మెంట్స్ నేను చూసుకుంటా, మిగతా డాక్యుమెంట్స్ అండ్ బిజినెస్ నువ్వు చూసుకో. వెన్నెల, నా కోర్స్కే నాకు టైం సరిపోవట్లేదు. ఓకే సాలరీ ఇస్తా కావ్య, పెళ్ళికి ముందు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇదే నా లాస్ట్ ఛాన్స్. మరి హరీష్? సి, హరీష్ ఇస్ అ నైస్ గాయ్, కానీ దీని గురించి హరీష్కి కానీ వాళ్ళ అమ్మకి కానీ తెలియకూడదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఒక బైక్ కావాలి. మేము పోచంపల్లి సిరిసిల్ల నుంచి ఫ్యాబ్రిక్ తెప్పిస్తాం, చాలా యూనిక్ మెటీరియల్ ఇది. ప్లీజ్ సీ. మా మిర్రర్ ఉంది, సేల్స్ గర్ల్స్ కోసం కాదమ్మా, కస్టమర్స్ కోసం. మీరేదో చెప్తున్నారు, మీ బ్రాండ్ పేరేంటి? వసుంధర, వసుంధర డిజైన్స్. నైస్, మీ డిజైన్స్ బాగున్నాయి, అలాగే మీ మెటీరియల్స్ కూడా బాగున్నాయి. కాకపోతే కాకపోతే సార్, ఇవి మీకు నచ్చాయా? నచ్చాయి. ట్రై చేశారా?
నీకు నచ్చినవి చెప్తే బిల్లింగ్ చేయిస్తాను. అంటే ఇంకా నా సైజ్ దొరకలేదు. ఓకే సార్, థ్యాంక్స్. మీరు కొత్త, మీ బ్రాండింగ్ కొత్త, సేల్స్ ఎలా అవుతాయి అనుకున్నారు? అశోక్, మా డిజైన్స్ కూడా కొత్తగానే ఉంటాయి. ఓకే, కానీ ఒక పని చేయండి, ఇనీషియల్ అడ్వాన్స్ అక్కర్లేదు, మీరు డిస్ప్లేలో పెట్టండి, సేల్ అయ్యాక మాకు పేమెంట్ చేయండి. గుడ్. అంటే మీరు ఇంకా రావడానికి ఎంతసేపు పడుతుంది? గేట్ దగ్గరే ఉన్నానండి. ఓ, వచ్చేసారా? సరే, నేను పార్కింగ్ లోనే ఉన్నా, మీరు రైట్ తీసుకొని స్ట్రేట్ వచ్చేయండి. ఏంటి మామ్స్, వాట్స్ హ్యాపెనింగ్? అదేరా, ఓయే లెక్స్. హలో, ఇక్కడ రే. ఏదో చెప్పి 40K కమ్మేసేవాడు. బాగుండదురా, 20K ఇచ్చే. ఏహే, నీకేం తెలుగుకో. జస్ట్ 10 తిరిగింది, మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది, ఎగ్జామ్ కండిషన్ ఉంది. కావాలంటే టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోండి. యో కీస్. థ్యాంక్ యూ. చూసావా, 40K. ఎత్తబ్బా. భయ్య, 2 కొబ్బరి బొండ. వెన్నెల, ఇంకా ఎన్ని రోజులు మాయ చేస్తావు ఇట్లా హరీష్కి తెలియకుండా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తా. స్టాప్ 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 ప్లీజ్. మీరా? థ్యాంక్ యూ. లేదేం లేదు, పోకారు. హా, చెప్పండి. అదేంటి ఆర్డర్ కన్ఫర్మ్ చేసి అప్పుడు ఇలా? మేము అడ్వాన్స్ కూడా తీసుకోలేదు, సప్లైస్కి ఆర్డర్ కూడా పెట్టాం. ఏమైంది? మీ ఫ్రెండ్ మన ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. వాట్? నేను మాట్లాడతా. హలో అశోక్, ఎవరు చెప్పినారు? మా పైన నమ్మకం లేకపోవడం ఏంది? హలో హలో అశోక్, చెప్తుండే. ఎక్స్క్యూజ్ మీ, ఐ లీవ్, నేను వెళ్తాను. జస్ట్ ఎ మినిట్. ఏంటది? హెల్ప్ చేసినావు కదా. అబ్బో, చాలా ఎక్కువ అవుతుందండి. పర్లేదు, తీసుకో. పర్లేదండి, ఐ లీవ్. థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్. నో ప్రాబ్లం, టేక్ కేర్. దీనికి 2 కాలు కూడా ఇరగాల్సింది. మొదలు పెట్టినప్పటి నుంచి అన్ని ఇలా జరుగుతున్నాయంటే, యాక్సిడెంట్, స్టోర్ డీల్ క్యాన్సిల్ అవ్వడం, ఆఖరికి మొన్న కొన్న బైక్ కూడా యాక్సిడెంట్లు, అన్నీ ఇలా జరుగుతున్నాయండి. నువ్వేమో గోల్ కూడా పెట్టినావు, ఆ టైలర్ షాప్ కూడా ఏమో డిజైన్ స్టడీ అయినా ఇన్వెంటరీ తీసుకెళ్ళమని దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు, ఇప్పుడు అవన్నీ ఎక్కడ పెట్టాలి? సో వైజాగ్ ఎప్పుడు వస్తావు? దేనికి? మన బిజినెస్ చూసుకోరా నాన్న. లైట్ నాన్న, నీకు ఆల్రెడీ చెప్పా కదా నేను చూసుకోలేనని. ఇప్పుడు అమ్మాయిలతో తిరగడం కొద్దిగా తగ్గించరా? ఎప్పుడు చూసినా అదే స్నాప్చాట్స్, టెండరు. డాడ్, ఇట్స్ టిండర్. ఓకే, టిండర్. నాన్న, నేను బాధలో ఉన్నా, ఇప్పుడే కొంచెం రికవర్ అవుతున్నా. కాంట్ యు సీ దాట్? నీ
క్రెడిట్ కార్డ్ బిల్ చూస్తే ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎవర్ రికవర్. డబ్బు 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 అమ్మ తెచ్చిన కట్నంతోనే కదా డబ్బులని సంపాదించావు. కట్నంకి విత్ ఇంట్రెస్ట్ తో నీ తాతకి ఇచ్చేశాను. అదేలే అటు చూడు. అరే అలాంటి కారులో నా కొడుకు తిరిగితే బాగుంటుంది, కొనిద్దామని ఎప్పుడని అనుకున్నావా? ఎప్పుడు అమ్మాయిలతో తిరగొద్దు, డబ్బులు ఖర్చు పెట్టొద్దు. నీకంటే 21 ఇయర్స్కే పెళ్ళి అయిపోయింది. నా బాధ ఎవడు అర్థం చేసుకుంటారు? రే మొన్న అడిగితే ఇప్పుడే వద్దు, 3 ఇయర్స్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పావు కదరా. మేము యూత్ నాన్న, అలానే చెప్తాం. నువ్వు అమ్మానే అర్థం చేసుకోవాలి. అండ్ పెళ్ళి చేయరు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదు. మరింకెలాగా? నీకు ఫ్రీడమ్ చాలా ఎక్కువైపోయిందిరా అన్న. నువ్వు అర్జెంట్గా వైజాగ్ బయలుదేరు. నా క్లాస్ పీకడానికి అంత దూరం నుంచి వచ్చినట్లు అనిపిస్తుంది. హలో ఆచార్య అంకుల్, డాడీ మాట్లాడతారండి. చారీ నాకు వైజాగ్కి టికెట్ బుక్ చేసే. అలాగే సార్. అది వన్ మోర్ థింగ్, సిద్ధూది అన్ని క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసేసే. నాన్న మేడంతో చెప్పంటారా? అక్కర్లేదు సార్. అది కాదు సార్, మేడం. అరే మేడం లేదు ఏం లేదు, నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిందే ఫైనల్. అరే సెకండ్ హాఫ్లో హీరో ఎలివేషన్ ఎక్కువ పెట్టాల్సిందిరా, కొంచెం సెంటిమెంట్ ఉండాలి, అప్పుడే వర్కౌట్ అవుతుంది. లో యాంగిల్లో కెమెరా పెట్టి తీస్తే అద్దిరిపోతుంది. భయ్యా ఇన్ని తెలిసినాడువి, నువ్వే సినిమా తీయొచ్చుగా. అరే సినిమా తీసుడు రివ్యూ రాసుడు ఒకటి కాదు, అర్థమైంది. ఇవ్వాలంటే ఉత్తర తీసేయచ్చు, కానీ రివ్యూ రాయాలంటే మంచి బ్రెయిన్ కావాలి. సరే నువ్వు సరే చెప్తా. డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. ఓ గాడ్. అన్న నా డబ్బులు నాకు సంపాదించుకోవడం తెలుసు. ఏంటి అమ్మని అడుగుతావా? నాన్నగారు మీరు చాలా ఓవర్ చేస్తున్నారు, నా డబ్బులు నేను సంపాదించుకోగలను. రే వైజాగ్ రారా, బిజినెస్ చూసుకో. నేను రాను అన్న. సర్లే ఎంజాయ్. సరే అన్న. ఏంటి నాన్న? గుడ్ నైట్ నాన్న. రే పోనీరా. తూ క్యారే మగా, తూ ఆరే మగా. కూర్చో, మెల్లగా పైన పెట్టు, నేను ఇంటికి వెళ్ళి లంచ్ తీసుకుని వస్తాను, జాగ్రత్త. సరేమా. తను మళ్ళీ వచ్చాడు ఎందుకంట? ఏమోనే. హాయ్. ఏంటి మళ్ళీ వచ్చినావు? అంటే నిన్న మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను, మీ సామాన్లు అదే ఇన్వెంటరీ కోసం ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నారు కదా. మా ఫ్రెండ్ కూడా ఆఫీస్ ఉంది, మీరు కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అయినా నీకెందుకు? అంటే నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ని, ఇప్పుడు MBA చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా జాబ్స్ ఉన్నాయేమోనని. నిన్ను చూస్తే నువ్వే ఇంకొకరికి జాబ్స్ ఇచ్చేలా ఉన్నావు. పాస్ టీ షర్ట్, టాన్ జీన్స్, షూ వేసుకుంటూ రిచ్ అయిపోరు. మ్యాటర్ చెప్పు. కొన్ని అనివార్య కారణాల వల్ల నా జాబ్ పోయింది, ఖర్చులకు అస్సలు పైసలు. సో అందుకని లైట్ తీసుకో, మాకు అవసరం లేదు. నువ్వు ఆ బెడ్ మీదనే సార్. సరే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, రోజుకు ఒక 500 బేట ఇస్తా. ఏ 500? మరీ దారుణం ఇది. నేను బీటెక్ గ్రాడ్యుయేట్, బీకామ్ కాదు. అలా అని కాదు, బయట చాయ్ బండి వాడే రోజుకి 500 కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అబ్బా. మరీ 500 ఏంటి, ఒక 1000. 1000? ఇంకా మాకు అవసరం లేదు, ఏదో హెల్ప్ చేసినావని. కావ్య ఫిను ఇంట్లో అయితే పెట్టలేదు, అత్తమ్మకు తెలిసిపోతుంది. కానీ 1000 అంటే ఎక్కువ కదే. సరే ముందు ఇన్వెంటరీలో పెట్టిన తర్వాత ఆలోచిద్దాం. సరే ఎట్లా పోతావు? పర్లేదు, నా దగ్గర కారు ఉంది. జాబ్ లేదు కానీ కారు ఉందా? అంటే ఫ్రెండ్ కారు. సర్లే ఏదో ఒకటి చూసిస్తా. ఏదో చూసిస్తారా? ఇగో కావ్య నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తా. ఓకే భయ్యా, ఈ బాక్స్ ఇక్కడ పెట్టేయండి. భయ్యానా? నీకు ఎట్లా కావాలి? సిట్
సిటీలో అలాగే పిలుస్తారు కదా. చూడు బాబా, నువ్వు వెనలా నేను సిద్ధు, దట్స్ ఇట్. భయ్యాగియాలు లేవు. అమ్మో, ఓకే. ఇక్కడ పెడితే మీ ఫ్రెండ్ ఫీల్ అవడా? ఫీల్ అయితే ఫ్రెండ్ ఎందుకు అవుతాడు? జఫ్ఫగాడు అమ్మాయి అని చెప్తా. హాయ్, ఏం చేస్తున్నావు? లైబ్రరీలో ఉన్నా. నైట్ అయింది కదా. ఆహా, త్వరగా ఇంటికి వెళ్ళు. వెళ్తున్నా వెళ్తున్నా. ఈ అమ్మాని ఎవడో బాగా కంట్రోల్ చేస్తున్నాడు. అమ్మా, ఏంట్రా అంత బల్పు? వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు నీ అడ్డి పనులు. అసోసియేషన్ రూల్స్ ప్రకారం పేమెంట్ డిలే అయినందుకు, ఇన్వెంటరీకి లేట్గా తీసుకెళ్లినందుకు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది మేడం. అదేంటి, ఎందుకు? మీకు తెలుసు కదండి అసోసియేషన్ రూల్స్. అంటే ఎంత? ఎక్స్ట్రా ఇంకో 50,000 కట్టాల్సి ఉంటుంది. 50,000? ఓకే, వేరే ఆప్షన్ ఏం లేదా? అంతా మన అగ్రిమెంట్లో ఉంది. అరేంజ్ చేస్తాను. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తా, పర్లేదు. వెన్నెల, ఇందాక కావ్య కాల్ చేసింది. తర్వాత చేస్తా. లేదు, అర్జెంట్గా మాట్లాడాలంట. ఏం కాలేదు కదా తనకి. ఏం లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఓకే. ఏంటి భయ్యా, ఎక్స్ట్రా కట్టాలా? ఎస్, యూనియన్ రూల్స్. మీ ఫ్యాక్టరీ చూస్తుంటే చాలా రోజుల తర్వాత మంచి ఆర్డర్ వచ్చినట్టుంది. అవునండి. ఫ్యాక్టరీ పర్మిషన్ ఉందా? బిల్డింగ్ పర్మిషన్ ఉందా? ఫైర్ సేఫ్టీ తీసుకున్నావా? అది కాదండి, నాకైతే ఎక్కడ ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ కనిపించట్లేదు. లేబర్స్లో ఫాలో అవుతున్నావా? అదే. అర్రే, చైల్డ్ లేబర్. చిన్న ఇటు చూడు, కొంపతీసి వీణైతే పండ్లో పెట్టుకోలేదు కదా. ఆగండి ఆగండి. అసలు చెప్పు, ఎక్స్ట్రాలు వద్దు. So everything is fine kada. Extra adigadu kada. Nenu anni chusukunnanle. Nijama? Ela? Neeku anni details kavala? Sidhu's magic. Vellama? Veldam. Okay. Pada. Hey. Hi Atma. Hi Vinala. Harish payinu unnadu. Vellu. Okay. హాయ్ హరీష్. హాయ్ వెన్నెలా. లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ. రూమ్లో బీకామ్ బుక్స్ పెద్ద కనిపించట్లేదండి. లైబ్రరీ లాకర్లో పెట్టాను. వాట్స్ దిస్? ఇది కావ్యది. తను ఫ్యాషన్ స్టూడెంట్ కదా. ఫోకస్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకుండా చూసుకో. చేసేదే బీకామ్, దానిలో కూడా తక్కువ మార్కులు వస్తే బాగుంది కదా. అన్నట్టు రేపు ఆఫ్టర్నూన్ వీసా పని ఉంది, వెళ్ళాలి. రెడీగా ఉండు. ఓకే. ఏదో జరుగుతుందిరా. అవును, నాకు ఇప్పుడే తెలిసింది.
హైదరాబాద్ వచ్చిన గాని నుంచి వెన్నెల చాలా మారిందిరా. యా, ఈ నగరానికి ఏదో అయ్యింది. పైకి వెళ్తాను, రూమ్ చూశాను, ఫ్యాషన్ మ్యాగజైన్స్ ఏదో ఉన్నాయంతా. బెడ్ పైన కాదు, బెడ్ కింద ఉన్న బాయ్ ఫ్రెండ్ని చూడు. ఏం మాట్లాడుతున్నారా? అవును, ఏం చదువుతావు అన్నా నుంచి? స్వాతి. స్వాతి ఎందుకు? ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా. టెన్త్లో స్వాతి ఎక్కడి నుంచి వచ్చిందిరా? సిలబస్ అప్డేట్ అయింది. నీ పైన ఏమో ఫ్యాషన్ మ్యాగజైన్స్, ఇక్కడేమో స్వాతి. ఏం పిచ్చి పిచ్చిగుందా? పోర్ట్రేయింగ్ నో వైఫ్, కేప్ కంట్రోలింగ్, లైట్ తీసుకుంటే చివరికి మిగిలేదు రింగే. నేను చూసుకుంటా. ఎక్కడికి? డోంట్ డిస్టర్బ్, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఏదో చావు. అది నాది. ఎందుకు ఎప్పుడు థర్మోస్ క్యారీ చేస్తావు? అంటే నాకు ఎప్పుడు దాహం వేస్తూ ఉంటుంది. సిద్ధు, వాళ్ళు చేసే ఫొటోస్ లైక్స్ కోసం పెడతారా? మాకు నిద్ర లేకుండా చేయడానికి పెడతారు. అసలు ఆ లైక్స్ కాన్సెప్ట్ అంటే ఇప్పటికీ అర్థం కాదు. అంటే పని పాట లేకపోతే అంతేనేమో. లైక్స్ కాకుండా ఇన్స్టాగ్రామ్ వల్ల ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? అంటే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొంతమంది వస్తున్నారు, వాళ్ళకి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇన్స్టాగ్రామ్ వెనక్కి పోని 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 త్వరగా వెళ్ళు. ఆగాగు, వెనక్కి పోని, నేను చెప్తా కదా, వద్దా ప్లీజ్ ప్లీజ్. ఇన్స్టాగ్రామ్లో మన వసుంధర డిజైన్స్ పిక్చర్స్ పెడదాం. ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ ఎవడైనా పెడతాడు. వింటావా? మనకి ఇన్వెస్టర్స్ కావాలి, అప్పుడే బ్రాండ్ని పెంచగలం. ఇన్వెస్టర్స్ మనీ సీరియస్గా తీసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్తో లింక్ చేస్తూ ఆర్డర్ పెట్టేలాగా యాప్ కావాలి. హలో 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 వెన్నెల, నువ్వు స్మార్ట్ అని నాకు తెలుసు, బట్ యాప్స్ ఇన్వెస్టర్స్ దాన్నే చాలా కష్టం. సో లైట్ తీసుకో. కష్టమే, అందుకే తక్కువ మంది చేస్తారు, అప్పుడే ఇన్వెస్టర్స్ కూడా డబ్బులు పెట్టే ఛాన్స్ ఉంది. అరే చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ఓకే, ఏదో సలహా ఇచ్చాం. అంటే స్టోర్స్ లేకుండా అందరూ మన యాప్ నుంచి ఆర్డర్స్ పెట్టేలాగానా? ఎస్. నైస్. కానీ వర్కౌట్ అవుతుందా? ట్రై అయితే చేయాలి, వేరే ఆప్షన్స్ ఇంకేం లేవు. సో ఒక ఫెంటాస్టిక్ ఫోటోగ్రాఫర్ అండ్ యాప్ కోసం మంచి కోడర్ కావాలి. అవన్నీ చూసుకోవడానికి నేను ఉన్నా కదా. ఇది ఎప్పుడు వచ్చిందా? చూసిందా అండి? హే, ఎవరు? అదే ఎవరు? అది ఫ్రెండ్, శ్రవణ్ కూడా ఫ్రెండే. అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. వెన్నెల వన్ సెకండ్, ఐ ఫర్గాట్ టు సే, సి హీస్ జో, సిటీలో ఉన్న నంబర్ వన్ ఫోటోగ్రాఫర్. ఓకే, ఇప్పటి వరకు వీడు తీసిన ఫొటోస్ అన్ని స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ రమ్మని చెప్పాను మాట్లాడడానికి. వావ్, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, హ్యాపీ లాగా. తెల్లతోలు ఉంటే హ్యాండ్సమే కదా మీ అమ్మాయిలకి. చెప్పండి సార్. యా, వన్ బ్లాక్ కాఫీ. నాకు ఈ విషయం ఫోన్లోనే అర్థమైంది, బట్ యువర్ బడ్జెట్ ఈస్ టూ లో, బట్ ఐల్ డూ ఇట్ ఫర్ సిద్ధు. ఆఫీస్కి కాస్ట్యూమ్స్ పంపించండి, అండ్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ గురించి నాకు తెలుసు, సో ఐల్ మేనేజ్ ద రెస్ట్ అండ్ ఐ విల్ షేర్ ద ఫోటోస్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. నాట్ ఓకే బై మై హగ్ బేబీ ఇస్ బట్ బీ ఇన్ టచ్. నా చామ్ యూస్ చేసి ఒప్పిద్దాం అనుకున్నా, కానీ నీకే పడిపోయాడు. హ్యాండ్సమ్గా ఉన్న ప్రతి కూడా అమ్మాయికే పడిపోడు. వాడు ర్యాప్సోడీ. ర్యాప్సోడీ? హిస్ గే. నువ్వు కూడా ర్యాప్సోడీయా? హలో, నేను 110% స్ట్రైట్. ఓకే, నాకు డౌటే. నీ టాకింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ ఏమో. హలో హలో హలో, నా పేరుకు ఒక వాల్యూ ఉంది. ఐఎమ్ సిద్ధు, సిద్ధార్థ్ రాయ్. బ్లాక్ కాఫీ ఎలా తాగుతారు? అస్సలు తాగలేం. బ్లాక్ కాఫీ బాగుంటుంది,
కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ ఈ బ్లాక్ ఆఫీస్ ఇచ్చే, జస్ట్ ట్రై ఇట్. ఇప్పుడు ఈ చాక్లెట్ కేక్ తిను. సీ, ఐ టోల్డ్ యు. నేను కూడా తెచ్చుకో. సో చుట్టూ వాల్స్ కి అంతా వెనీలా డిజైన్ చేద్దాం. హాయ్ హాయ్. సో ఇక్కడ డిజైన్ ఎంత ఉంది? కార్నర్లోనా? అక్కడ ఒక ర్యాక్ పెట్టి బాగుంటది. మనము ఆ రోజు అమ్మాయిని ఫార్మర్స్ పార్టీలో కరెక్ట్ అబ్జర్వ్ చేయలేరా? చూస్తుంటే మంచి ఇంట్రెస్టింగ్ ఉంది కదా. ఎవరు? అదేరా కావ్య. కావ్య, లెగ్గుకున్న బ్యాండేజ్ వల్ల అమ్మాయికి ఎంత లుక్ వచ్చిందిరా. ఎవరికి ఎప్పుడు ఎందుకు టర్న్ ఆన్ అవుతుందో అర్థం కావట్లేదు. ఇక్కడ వసుంధర నేమ్ ప్లేస్ అది అది కాదు మామ్స్, నా లైఫ్ కి కూడా పర్పస్ దొరికిన ఫీలింగ్ వస్తుంది మామ్స్. కామా తురానా, నా సిగ్గు నా లజ్జ, నాకు లేవు లైడీ తీసుకో. కాదురా, నా టార్జర్ నా బ్యాండేజ్. సిద్ధు, ఇది ఎందుకు నన్ను పిలుస్తుంది? జర సెట్ చేయమామా. దాన్ని నువ్వే కరెక్ట్లే. యా వెనిలా, హౌస్ ఇట్? సూపర్ ఉంది కదా. హెచ్చేమైంది? పని సరిగ్గా చేయవా? ఇలా దొరికేషన్ అండి. వన్ సెకండ్, కాల్ వస్తుంది. హలో సిద్ధు. హలో సిద్ధు. హలో ఏయ్, ఎవరన్నా చూస్తారా? ఏ ఏం కాదు బే. అరే నిజం చెప్పు, వెనిలకంత తెలిపింది చేస్తున్నావురా? అసలు ఆ కంపెనీ సక్సెస్ అయితంటవా? కష్టంరా, వెనిలకి ఫ్యాషన్ ఎక్స్పీరియన్స్ లేదు, ఫండింగ్ లేదు, బిజినెస్ ఐడియా అస్సలు లేదు. ఇదంతా జస్ట్ మూడు నెలలు ముంచడం అంతే. మరి ఇంకేంది చేస్తున్నావు ఇదంతా? పైసలు రా, పైసలు ఏడో నా దగ్గర, వెనిల సాలరీ ఇస్తా అన్నది అందుకే. అరే పైసలు సంపాదించాలనుకుంటే నువ్వు మంచి బిజినెస్ చేయగలుగుతావు, సాఫ్ట్వేర్ జాబులు చేయగలుగుతావు, ఇంకెందుకు రా ఇదంతా? అరే ఐమ్ డన్ విత్ దట్ లైఫ్ రా, ఈ బిజినెస్ కోడింగ్ నా వల్ల కాదు. స్టార్ట్అప్ బాగా డీప్ కట్ చేసినట్టుంది కదా. రేరే మజాక్ చేసిన కూసు, వద్దులే ఆ టాపిక్. ఇక అయినా నువ్వేంట్రా పెద్ద పతిథిలా బిహేవ్ చేస్తున్నావు? తీసుకో, ఎవడలేడు తాగు. నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండరా, మంచి ఎంజాయ్ చేస్తుండే. గర్ల్ ఫ్రెండ్ నీకు? అరే నిన్ను నువ్వు కరెక్ట్గా అర్థంలో ఎప్పుడైనా చూసుకున్నావా? ఆ జుట్టు, ఆ బట్టలు ఎట్లున్నావు తెలుసా? ఆ టార్జన్ గారు సిటీలో తిరిగితే ఎలా ఉంటుంది? అలా ఉన్నావు. అరే ఫస్ట్ పాయింట్, టార్జన్ గారు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. సెకండ్ పాయింట్, ఈ బట్టలు నువ్వు ఇచ్చినాయరా. అయితే ఒక పని చేయరా, బట్టలు లేకుండా తిరుగు. చెయ్యమగా తీసుకో. ఇప్పుడు ఈ కోడర్ కోసం అంత కంగారు ఎందుకు? జో ఫొటోస్ పంపాడు. చాలా బాగున్నారు అమ్మాయి. డ్రెస్సెస్ బాగాలేవా? అదే డ్రెస్ వల్ల అమ్మాయి బాగుంది, అప్లోడ్ చేసేయచ్చు. కావ్య ఇన్వెస్టర్స్ అని చెప్తోంది కదా, వాళ్ళ సంగతి ఏంటి? ఏయా చాలా పెద్ద పని, లైట్ తీసుకో, మన వల్ల కాదు. ఎందుకు? చాలా పెట్టుబడి, ఇలాంటి వాడికి ఇన్వెస్టర్స్ అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారు, కొంత షేర్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు, బట్ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇవన్నీ నీకెలా తెలుసు? జనరల్ నాలెడ్జ్. ఎనీవేస్ ఇన్వెస్టర్స్ అంటే చాలా కష్టం, లైట్ తీసుకో. అవును, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూస్తారు కానీ ఎవరైనా కొంటారా? ఈ బచ్చాడెవడు బావు చిన్న, మీ డాడ్ని కొంచెం పిలుస్తావా? ఇట్స్ మై ఆఫీస్. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కొన్ని రోజుల్లో రెడీ అవుతుంది, సో మాకు ఫోన్ నుండి డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేలా యాప్ ఒకటి కావాలి. ఇన్స్టాగ్రామ్లోనే పెట్టుకోవచ్చు కదా, దాంట్లో ఈజీగా స్టోర్ రెడీ చేసుకోవచ్చు, బట్ మాకంటూ ఒక యాప్ ఉంటే ఇట్ షోస్ అవర్ టెక్నికల్ పవర్. యు సీ బేబ్, నీ ఐడియా నాకు అర్థమవుతుంది. పిల్ల బచ్చగా, ఇట్స్ 3 వీక్స్ 10 అవుతుంది. 10 అంటే 10 లాక్స్. ఒక శాంపుల్ యాప్ కోడ్ చేయడానికి 10 లక్షల, అంత పనేముంది దాంట్లో? ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ కోడింగ్ డూడ్. ఇట్స్ అ సింపుల్ థింగ్ డూడ్, ఫ్రంట్ ఎండ్ యూఐ, బ్యాక్ ఎండ్ స్టాక్, API ఇంటిగ్రేషన్, దట్స్ ఇట్. బయట లక్ష కూడా చేసేవాళ్ళంటారు, బట్ క్వాలిటీ కావాలంటే ఖర్చు అవుతుంది. అంత తీసైతే నువ్వే చేసుకోవచ్చు కదా డూడ్, రేట్ 10 ఫైనల్. నాకు టైం లేదు సిద్ధు, వేరే ఆప్షన్స్ కూడా లేవు, వాడికి అడ్వాన్స్ ఇచ్చేస్తాను. వెన్నెలా,
10 lakhs అంటే దోపిడీ కాదు, నిలువు దోపిడీ అది. అయినా వాడబ్బా వాడమ్మ పెద్ద మార్క్ జుకర్బర్గా ఒక చిన్న యాప్ కోడ్ చేయడానికి 10 లక్షల లైట్ తీసుకో, అసలు ఇవ్వకు. రే సిద్ధు, ఆ కోడింగ్ ఏదో నువ్వు చేయొచ్చు కదా. తను చేయగలడా? చేస్తాడు. అరే నువ్వు ఆగరా, ఐమ్ డన్ విత్ దట్ షిట్, ఐమ్ నెవర్ గోనా కోడ్ అగైన్. ప్లీజ్ సిద్ధు, కమ్ ఆన్ ప్లీజ్, అర్థం చేసుకో, నాకు ఇది చాలా ఇంపార్టెంట్. నో, ఐతే ఐల్ హైర్ దట్ గాయ్, అడ్వాన్స్ ఇచ్చేస్తాను. నో. ఏం సిద్ధు, వాడికి అడ్వాన్స్ ఇవ్వద్దంటావు, నువ్వు చేయనంటావు. నువ్వే చేయొచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్ సిద్ధు. నేను చేయను. ఓకే సిద్ధిగాంతో నేను చెప్పిస్తా, కాకపోతే కంపెనీలో 30% షేర్ కావాలి. జోక్ చేస్తున్నావా? దీనికంటే బెటర్ ఆ కోడర్కి 10 లాక్స్ ఇవ్వడం. అయితే ఇచ్చుకో. మ్యాక్స్ ఒక 10K శాలరీ ఇంక్రీజ్ చేస్తా. లేదు, లాస్ట్ 25% షేర్. నో, 20K శాలరీ. ఏ కాదు, కష్టం. ఓకే, 10K శాలరీ ఇంక్రీజ్ అండ్ 10% షేర్. సరే, లాస్ట్ 20% అంతకంటే తగ్గేదే లేదు. అరే మళ్ళీ 20% షేర్. ఓకే, యా నేను వెళ్ళి ఒప్పిస్తా. ఆ కోడింగ్ ఏదో చేయొచ్చు కదరా, 20% షేర్కి డీల్ కూడా ఓకే చేసేసిన. ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు, నేను చెయ్య. అరే నేను చెప్పేది ఇన్రా, అమ్మాయిలకు చాలా ఇంపార్టెంట్ రా, వెన్నెల కోసమని. విల్ చేంజ్ ద వరల్డ్. ఈవినింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తా, ఈ ఐటమ్స్ చెప్పించు. అడియోస్. మొండిదాని వేను. ఇగో లేక లేక మా అయ్య పైసలు వేసిండు, పైసలు నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్. మబ్బు మొక్కాలా? అయినా డే టైంలో ఏంటి సిద్ధు? సో ఇక్కడ మన డిజైన్స్ పెడతా, అండ్ ఇక్కడ వాటి ప్రైసెస్ అవి పెట్టచ్చు. ఆర్ యు ష్యూర్? యా. ఓకే, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అదేంటి? పారిస్లో ఫ్యాషన్ డిజైన్. ఇది పారిస్లో ఫ్యాషన్ డిజైనింగ్ కాంపిటీషన్ అంట. వావ్,
అందులో గాని సెలెక్ట్ అయితే నీ డిజైన్స్ పారిస్ ఫ్యాషన్ వీక్ లో ప్రెజెంట్ చేయొచ్చు. నీకు అన్ని తెలుసని ఫీలింగ్ కదా. ఫ్యాషన్ స్టూడెంట్ ఆ మాత్రం తెలుస్తుంది. ఎనీవేస్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. వావ్. ఒకవేళ సెలెక్ట్ అయితే ఇన్వెస్టర్స్ అదో పెద్ద లొల్లి. నేను ఏదో అనుకున్నా, అనుకున్నంత దదివైతే కాదు నువ్వు. థ్యాంక్స్. ఈజీనే కదా, నీ డిజైన్స్ పంపించేద్దాం. నా వల్ల కాదు, చాలా టాలెంట్ ఉండాలి. అది హరీష్ చెప్పాడు, ఆ వీసా పాలకి ఇంకా టైం పడుతుందంటగా. స్లోగా ఉంది నాన్న ప్రాసెస్. అవును, నీ చేయనేదిరా. అది నాన్న, అది అది అంకుల్, ఇక్కడ చైన్ స్నాచింగ్ అవి ఎక్కువ, అందుకే లాకర్ లో పెట్టించాను అంకుల్. ఓకే, గుడ్ గుడ్, మంచి పని చేసావు. ఓకేమ్మా, జాగ్రత్త. సరే నాన్న, నేను బయలుదేరుతాను రా. ఓకే నాన్న. కాఫీ టీ లేదా? ఇప్పుడు నేను చేయలేనులే. సద్దు కాఫీ. బ్లాక్ లేదా? ఇగో కాఫీ. బ్లాక్ టీ లేదా? ఏ ఏదుంటే దావు సీదా తాగు. తాగు తాగు. నాన్నతో ఇలా అబద్ధం చెప్పటం నచ్చలేదు నాకు. కరెక్టే, కానీ అంతకన్నా ఏం చెప్పగలం. రెడీ అంట, యాప్ లాంచ్, రండి. వావ్. యో గైస్, యాప్ ఇస్ రెడీ టు లాంచ్. షల్ ఐ? యెస్. డన్. ఇంకా ఆర్డర్స్ రాలేదేంటి? వస్తాయమ్మా, కొంచెం వెయిట్ చేయి. వస్తాయా? సరే మగా, రిలాక్స్ అవుదాం. వెనిలా, యువర్ ఫస్ట్ ఆర్డర్ ఫ్రమ్ ముంబై. గెట్ యువర్ డిజైన్స్ రెడీ. వావ్. యా, ఇట్స్ వర్కింగ్. నైస్. ఇట్స్ అమేజింగ్. యెస్. అరే ఇంకా ఆర్డర్స్ వచ్చాను, చెక్ చేయి. చెరు ఏమైంది? సిద్ధు ఏమైంది? ఏం లేదు, చిన్న టెక్నికల్ ఇష్యూ అంతే. టెక్నికల్ ఇష్యూ అంటే? వాట్ ద హెల్ సిద్ధు. సిద్ధు, యాప్ క్రాష్ అయింది. కెన్ యూ ఫిక్స్ ఇట్? నో, ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ ఇట్. ఏంటి సిద్ధు, ఈ మాత్రం కూడా చేయలేవా? 16-year-old kids చేస్తున్నారు బయట. వెన్నెల, ఐ యామ్ సారీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చీప్ క్వాలిటీ అంటున్నారు. నేను ఆ కోడర్కి ఇవ్వాల్సింది, తప్పు నాదే. నువ్వు వద్దని చెప్పినా నేనే పుష్ చేశాను. నువ్వు ఇంట్రెస్ట్తో చేస్తావనుకున్నాను, కానీ నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు చేస్తే నీకు అందులో ప్యాషన్ లేకపోతే ఏమవుతుంది? వెన్నెల, చాలు, ఏదో చేసాం కదా, ఇంకో కోడర్కి ఇచ్చి ఇంప్రూవ్ చేపిద్దాంలే. ఆ పని ముందే చేస్తుంటే టైం సేవ్ అయ్యేది. హలో హలో, వాడు కోడింగ్ లో కింగ్, రాక్ స్టార్ కోడర్. సెట్ చేసేస్తాడు చూడు. ఏది ఇదా, రాక్ స్టార్ కోడింగ్? ఇది మనం చేసే పనిలో మనకి ఇంట్రెస్ట్ లేకపోతే వర్క్ లో కనిపిస్తుంది. యు గాట్ టు ఫెయిల్. హలో సిద్ధు, ఎలా ఉన్నావురా?
సిద్ధు, ఏమైందిరా? ఏం లేదమ్మా. ఎవరితోనో గొడవ పడ్డావా? సిద్ధు, ఇందాకే తెలిసింది నాన్న కార్డ్స్ అన్నీ బ్లాక్ చేశారని. జారీకి చెప్పాను, అన్బ్లాక్ చేస్తాడు. నీ అకౌంట్కి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. జస్ట్ నార్మల్గా ఉండు. నార్మల్ అంటే నార్మల్? నేను నార్మల్గానే ఉన్నా కదా, ఏమైంది ఇప్పుడు నాకు? ఏదో మీరందరూ కరెక్ట్, నేను ఒక్కనే తప్పన్నట్టు మాట్లాడతారు. నా గురించి నేను చూసుకోగలనుమా. సరేమా, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్, లవ్ యూ మా. బాయ్ నాన్న. మంచి కాఫీ చేశాను, తాగు. అరే అరే, సారీ చెప్తున్నా పట్టించుకోడు, వదిలే. కోపంలో కూడా కాఫీ మాత్రం బాగా పెట్టాడు. అద్దాలేదు,
మూసుకొని రారా. రే ఆర్డర్స్ బాగానే వస్తున్నాయిరా. ఏది? అప్పుడే 200+ ఆర్డర్స్ వచ్చినాయి. ఏ నిజమా? ఇగో సరే నువ్వు పైకి లేని ఫోన్ మాట్లాడి చూస్తా. సరే She did it, man. It worked. Hi, auntie. Have you లేదా? ఉంది. రండి. ఎవరమ్మా? అదేనే చింపురు చుట్టు వేసుకుని అడవిలో పెరిగిన మోగ్లీలా ఉంటాడంటావు. వాడు చిన్నప్పుడు మోగ్లి అంటే ఇప్పుడు టార్జన్ అయిపోయింది. హాయ్. హాయ్. వెన్నెల పడుకుంది. నేను నీతో మాట్లాడడానికి వచ్చా. గెస్ట్లకి కాఫీ లాంటి ఏం లేవా? అంత సీన్ లేదు. కిచెన్ అక్కడ ఉంది. గో హెల్ప్ యువర్ సెల్ఫ్. ఓకే ఆంటీ. ఫేస్ ఏంది అట్లుంది? ఎవడో కుమ్మేసినట్టు. నన్నెవడు కుమ్ముతాడు? నైట్ నిద్ర లేదంతే. అవునా? మ్యాటర్ చెప్పు. అది నిన్న ఆఫీస్ లో వెన్నెల పడుకున్నప్పుడు నిద్రలో అమ్మా అమ్మా అని కలవరించింది కదా. నీకెలా తెలుసు? అప్పుడప్పుడు తను అంతే కామన్. వదిలే. హే ఏంటో క్లియర్ గా చెప్పు. నీకు వసుంధరా తెలుసా? అసలు ఎవరు తను? వెన్నెల వాళ్ళ అమ్మ పేరు వసుంధర. తనకు అమ్మ అంటే చాలా ఇష్టం. తనకు 15 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మని బాగా మిస్ అవుతుంది. అస్సలు బయటపడదు. లోపల లోపల చాలా బాధపడుతుంది. ఈ వసుంధర డిజైన్స్ కూడా మనీ కోసం కాదు. ఇట్స్ మోర్ దెన్ దట్. ఇట్స్ వెరీ పర్సనల్ ఫర్ హర్. ఏమ్రా ఈగో తగ్గింది అనేది? ఏదో అలా అలా. ఇంకెన్ని రోజులు మామ్స్ ఇక్కడ ఆఫీసు? అంటే అదే చాలా నెలలు అవుతుంది కదా. మరి మీరు ఖాళీ చేస్తే నేను వేరే వాళ్ళకన్నా 2 కిసా పైసలన్నీ వస్తాయి కదా. హరామ్ కోర్సాలే. ఏం చూస్తున్నారా ఫోన్లో వచ్చినప్పటి నుండి? ఏ మైండ్ అంతా పిచ్చి పిచ్చుకుందిరా. మంచి మసాజ్ పార్లర్లు ఏమైనా ఉన్నాయని చూస్తున్నా. హ్యాపీ ఎండింగ్ ఉందా? హ్యాపీ ఎండింగ్? అంటే హ్యాపీ ఎండింగ్ అంటే తెలియదా? ఇట్రా దగ్గర్రా. అమ్మని ఈ విషయం తెలియక ఇన్ని రోజుల నుంచి ఎన్ని పైసలు వేస్ట్ చేసుకున్నారా? ఎడ్డి కానివరా నువ్వు. సర్లేరా రే ఇక్కడే ఉన్నా మాట్లాడొస్తా. సరే హ్యాపీ ఎండింగా? అది అదేం లేదు. వెనలా శ్రవణ్ నేను నీతో మాట్లాడుతున్నా. అది కాదు. అది ఏం లేదు. లాస్ట్ వీక్ ఒక సినిమా వేసిన ఉండే దాని ఎండింగ్ మస్తు హ్యాపీగా ఉండే దాని గురించి చెప్తున్నావు నువ్వు. వదిలేసి. ఎనీవేస్ శ్రవణ్ ఇదిగో నీ రెంట్. నెక్స్ట్ మంత్ నా ఆఫీస్ వేరే చోటుకి షిఫ్ట్ చేస్తున్నా. ఎందుకు? ఫెసిలిటీస్ ఏమైనా తక్కువైతే చెప్పు. ఏసీలు సీసీటీవీ కెమెరాలు ఏమైనా కావాలంటే పెట్టి. దట్స్ ఓకే. ఎనీవేస్ బై. అమ్మ నా మొగగా. కావ్యా కావ్యా సినిమాకి వెళ్దామా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఊకే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటున్నావు కదా. ఏదో ఒకసారి ఫోటో చూపి చూద్దాం. ఏమైంది? రే మగా ఈవినింగ్ మీటింగ్ నువ్వు లైట్ తీసుకో రాకు. బట్ వాయ్? చెప్పింది రా కంజూస్ ఫెలో. Can you get me this dark chocolate waffle? Okay, ma'am. Yeah. Ma'am, your order. Oh, thank you.
ఆకలేస్తోంది. ఎప్పుడు పొద్దున్న తిన్నాను. I made you talk. Excuse me. Thank you. Oy. For you. ఏంటిది? చూడు. This is panda. నీకు పాండా అంటే చాలా ఇష్టం కదా. నీకెలా తెలుసు? తెలుసు. It's damn cute. సారీలో చాలా బాగుంది. చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళి అలానే వచ్చేసా. కలర్ కూడా బాగా సూట్ అయింది. అందుకే ఇక కట్టుకుంది. This is nice, right? Sidhu? 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 ఏం చూస్తున్నా? నీ లిప్స్. అదే నీ లిప్ గ్లాస్ బాగుంటే చూస్తున్నా. హాయ్ గైస్. హాయ్. ఇది ఊబడి ఏంటంటే నేను ఇప్పుడే వస్తాను. సరే. ఎందుకు వచ్చావు? వాట్? ఇప్పుడు కాల్ వేసుకుని కుంటుకుంటూ వచ్చాడు అవసరమా? నేను వచ్చి మీ ఇద్దరిని డిస్టర్బ్ చేశానా? ఏదో ట్రై చేసుకుంటున్నా. ఏంది ట్రై చేసేది? ఉన్నట్టు నుంచి చూస్తున్నా. వెన్నెలకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకొన్ని వీక్స్ లో తన పెళ్లి. తెలుసు. సిద్ధు వద్దు. వెన్నెలకి హరీష్ అంటే ఇష్టం. అండ్ షీఈస్ హ్యాపీ. అంత హ్యాపీ అయితే ఫియాన్సీకి తెలియకుండా నీకు కష్టాలు అవసరమా కదా? ఎస్, ముందు అది ఆలోచించు. మన యాప్ రెడీ, ఆర్డర్స్ కూడా డెలివర్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ని అప్రోచ్ అవ్వాలి. అండ్ టైం లేదు, స్పీడ్ అప్ చేయాలి. మనకున్న క్యాష్ తో ఆపరేషన్స్ నడపలేము. ఇంకో 1 మంత్ లో మనకి ఇన్వెస్టర్స్ కావాలి. అన్నీ తెలుసు, నువ్వేం చేస్తున్నావు? నేను ట్రై చేస్తున్నా. ఇన్వెస్టర్స్ మనకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నాకు కొంతమంది ఇన్వెస్టర్స్ తెలుసు. ఆహా, నీకెట్లా తెలుసు? జనరల్ నాలెడ్జ్. ఆయన పనులు చేయడం చేత కదా, పోషన్స్ మాత్రం మస్తు వస్తాయి. One second, I'll just come by. Sidhu, నీకు స్టార్టప్ గురించి, ఇన్వెస్టర్స్ గురించి అన్నీ తెలుసు కదా? మరప్పుడు ఎందుకు వర్క్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టు భయపడుతూ తిట్టించుకుంటావు? నీకు అలా అనిపించిందా? అలాంటిది ఏం లేదు. ఇప్పటికే చాలా కవర్ చేసావు, చెప్పు. తిడుతుంటే బాగుంటుంది. చెప్పు. నేను యుఎస్లో వర్క్ చేసేవాడిని, కానీ H1 రెన్యూ అవ్వలేదు, పంపించేశారు. అండ్ ఇండియా వచ్చాక ఒక స్టార్టప్ పెట్టా, ఆల్మోస్ట్ 2 crores ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది, కానీ సక్సెస్ అవ్వలేదు. సో అప్పటి నుంచి ఇలా. ఎందుకు ఫెయిల్ అయింది? నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా ప్యాషన్, అదే మిస్ అయింది. యు కాంట్ లెట్ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ రూయిన్ యువర్ లైఫ్. నిన్ను ఒకటి అడుగుతా కోపడవు కదా? నువ్వు మీ మదర్ గురించి ఎప్పుడేం చెప్పలేదు. కావ్య చెప్పిందా? ఇట్స్ పర్సనల్ అంతే. ఎనీవేస్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? చెప్పను. అరే చెప్పు. ఇంకెన్ని రోజులు రా ఈ సోడబుడ్డి కలద్దాలు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మారవా నువ్వు. ఆయన ఎప్పుడు బుక్స్ అంటూ బోరింగ్గా ఉంటే పనులు అవ్వవురా. అస్సలు అమ్మాయిలు పడాలంటే ఒక స్టైల్ ఉండాలి, ఒక స్వాగ్ ఉండాలి, చిన్న స్పార్క్ ఉండాలి. అయినా నీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ ఒక వీకెండ్ గట్టిగా సెట్టింగ్ చేద్దాం, నీకు జ్ఞానోదయం చేస్తాం. చాలా ఓకేనా? టేక్ కేర్ మరి, బాయ్. హే రేఖా, బేబీ. గాడ్, ఐమ్ సో హంగ్రీ. థ్యాంక్స్ బేబ్. సారీ. నీతో మాట్లాడాలి. యా చెప్పు. అది మనకి సెట్ అవ్వట్లేదు. ఎప్పుడు నువ్వు అప్సెట్గా ఉంటున్నావు? ఊరికి నీ గొడవలు అవుతున్నాయి. ఐ థింక్ మనం బ్రేక్ తీసుకుంటే బెటర్. బ్రేక్? నువ్వు ఫీల్ అవ్వకు. ఐ థింక్ ఐ మీన్ బ్రేకప్. నేనేమైనా చేశానా? ఇస్ ఇట్ మీ ఫ్రెండ్? యా, నువ్వు నా ఫ్రెండ్ చేయతు. నా బాయ్ ఫ్రెండ్. వీడా?
నా గర్ల్ ఫ్రెండ్ టార్గెట్ చేశాడు అనమాట. వద్ద డక్కీసేసిరేక, ఒక్క రీజన్ చెప్పు వీడు నాకన్నా ఎందులో ఎక్కువ? నీకన్నా చాలా బాగా చూసుకుంటాడు. ఎనీవేస్ ఐఎమ్ సారీ, గుడ్ బై. ఆకోసం నన్ను వదిలేసిన కుక్క ముఖం నక్క ముఖంది. అలా బ్రేకప్ అయిన బాధలో డజన్ కేక్స్ తినేసావా? కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా తీయని కళలను చూపే కమ్మని హాయిలు తెలిచే కనులతో రచించు కావ్యాలలో పెదవులపై విరిసే నిన్ను తలచిన ప్రతిసారి ఓ చిరునవ్వే పద పదమని మనసును తరిమినదే క్షణ క్షణము కలవరమై నిధ్యాసే పద పదమని పద పదమని పరుగును తీసెను పరవశమై నా మనసే ఊపిరి అందుకున్నా ఊహల రూపమిలా నీలా కనబడు నాకెందుకు ఇచ్చారు అని అందరూ చెప్తూనే ఉన్నారు. ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లవి నీకెందుకు? బీకామ్ కూడా పాస్ అవ్వలేదు, ఇలాంటి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడతాను? సక్సెస్ కావాలంటే టాప్ ఇన్స్టిట్యూట్లో టాప్ ర్యాంక్ రావాలనుకోవడం ఇది లైఫ్లోనే పెద్ద అబద్ధం. మంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ట్రై చేస్తున్నావు చూసావా? దాట్స్ ఇట్, అదే నీ క్వాలిఫికేషన్.
కేవలం నీ ఇంట్రెస్ట్ వల్ల కొన్ని డిజైన్స్ చేసావు. నీ డిజైన్స్ చూసే మనకి ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి. తప్పదు కానీ ఇలా ఫైట్ చేయాలి. అందరూ చేయలేరు, అలాగే ఫెయిల్ అవుతారు. సిచ్యువేషన్ బ్లేమ్ చేస్తారు, బట్ యూ షుడ్ గివ్ అప్. చూడ్డానికి బాగా ఆరోగెంట్గా ఉన్నాడు కదా. చూడ్డానికే కాదు, మనిషి కూడా ఆరోగెంట్గానే బిహేవ్ చేస్తాడు. ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చావా? లేదు సార్. మరి వీళ్ళెవరు? లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాను సార్ బెంగళూరులో, మొత్తం పోయింది సార్. హలో సార్, వసుంధర డిజైన్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఫ్యాషన్ డిజైనర్ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేశాం. కీప్ గోయింగ్. అసలు స్టోర్స్ ఏం లేకుండా 1 మంత్లో 2,000+ ఆర్డర్స్ వచ్చాయి. ప్లీజ్. హౌ మచ్? ఇట్స్ ఓకే, సే ఇట్. పర్లేదు, చెప్పు. సార్, 20% షేర్కి 50 లాక్ ఇన్వెస్ట్మెంట్. మై అసిస్టెంట్, హీస్ ఎంబీఏ ఫ్రమ్ ఐఐఎం. జస్ట్ ఒక అమ్మాయి, చదువు కూడా సరిగా లేదు. యు సీ, ఐ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్, ఐ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, స్మార్ట్ పీపుల్. నా ఆన్సర్ నీకు అర్థమై ఉంటుంది. వెన్నెలా సార్, ఐఎమ్ గుడ్ అట్ వాట్ ఐ డూ. లైఫ్లో ఏదైనా సాధించడానికి మీ అసిస్టెంట్ల పెద్ద డిగ్రీ ఉండాలంటే ఎక్కడో విజయనగరంలో చదువుకున్న మీరు ఇక్కడి దాకా వచ్చేవారా? సార్, నేను నా బిజినెస్ పార్ట్నర్. థ్యాంక్ యూ. ఏం చూస్తున్నావు? క్లబ్ మార్చు. సారీ సార్. ఓకే వెనల్ల, బాయ్, సీ యూ టుమారో. సిద్ధు, కొంచెం దూరంగా ఉంటే బెటర్. ఏమైంది? సిద్ధు ఫ్రాడ్లో ఉన్నాడే. ఇంకొన్ని రోజుల్లో నీ పెళ్ళి. ఈ టైంలో కావ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. నాకు మ్యారేజ్ ఇంపార్టెంట్, హరీష్ ఇంపార్టెంట్, నా లిమిట్స్ నాకు తెలుసు. అది కాదు వెన్నెలా. టీవీ చూద్దాం. అయ్యో నాన్న, ఏంటి ఇంత సడన్ గా? చూడాలనిపించిందరా? ఏరా, కలిగావా? చా, లేదు నాన్న. 1 మినిట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. What a beauty, man. చాలా థ్యాంక్స్ నాన్న. ఓకే నాన్న, బట్ నాకొద్దు. వాట్? చియర్స్. కోకే ఏంట్రా? రేపు ఆఫీస్లో పని ఉంది నాన్న. వాట్? ఏం జరిగిందిరా? నీ ఫేవరెట్ కార్ రా అది. ఐ డోంట్ డిజర్వ్ ఇట్ నాన్న. వై? బికాస్ ఆఫ్ వెన్నెల? మీకు ఎలా తెలిసింది? శ్రవణ్ చెప్పాడు. ఓ, అలా ఏం లేదు నాన్న. చెప్పురా. పాపం నాన్న వెన్నెల, బీకామ్ కూడా ఫినిష్ అవ్వలేదు. ఇన్ లాస్, ఫియాన్సే, అందరూ అబ్జెక్ట్ చేసినా, ఎవ్వరు సపోర్ట్ చేయకపోయినా, తనకున్న ఇంట్రెస్ట్తో షీస్ ఫైటింగ్ టు బికమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. బట్ నువ్వు నాకు అన్ని ఇచ్చు, కార్, మనీ, ఎడ్యుకేషన్, అన్నీ. ఇంత సపోర్ట్ చేసినా నేను భయపడుతూనే ఉన్నా.
బట్ వెన్నెల షీఈస్ రియలీ సంథింగ్ షీఈస్ అ ఫైటర్ నాన్న ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఓ రియలీ యా ఇట్స్ రియలీ నైస్ కార్ నేను డబ్బులు సంపాదించిన కొనుక్కుంటా నాన్న ఐ కెన్ ఎర్న్ ఇట్ ఐ విల్ ఎర్న్ ఇట్ Hey, I'm not a failure now. Hey, I'm not a failure. Hey, Edison, I'm not a failure now. Hey, no. Hey, no, 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 please. Hey, baby. Come on, Nana. Hey, come on. Don't mock me. Hey, come on. Your road, Antunad. Adera, Penelope fiance, Adino kada. హైట్ వాడని కనుక్కున్నాడు కలరు లుక్స్ ఏ వాడే మంచిగా ఉన్నాడు లేడీస్కో అరే నువ్వు వాడి ఫ్రెండా నాకు ఫ్రెండా నీ అయ్యా నేను ఎవరో తెలుసా వెన్నెల ఫియాన్సేని ఓ నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ఎంబీబీఎస్ ఎండి లండన్ లండన్ ఎక్కడుందో తెలుసా తెలుసుండలే ఐఎమ్ సెటిల్ దేర్ యు నో బబుల్ గమ్ ప్యాలెస్ బబుల్ గమ్ ఏందిరా బకింగ్హామ్ భయ్యా అది బబుల్ గమ్ కాదు బకింగ్హామ్ లండన్ యాక్సెంట్స్లో అలాగే అంటారా నీది లండనా అయినా వీడి పేరేంట్రా నానే సిద్ధు అదే బీటెక్ జస్ట్ పాస్ నువ్వేం చదువుకున్నావు భయ్యా ఏయ్ నీకెందురా ఫెయిల్ స్టార్టప్ గాడి సక్సెస్ అంటే ఇది ఫెయిల్యూర్ అంటే ఇది వెన్నెలకి దూరంగా ఉండు షీఈస్ ఆఫ్ యువర్ లిమిట్స్ రే టెన్త్ ఆల్రెడీ వచ్చిందనరా వెళ్దాం నువ్వు ఉండరా నువ్వు నీ అబ్బా స్టే అవుట్ ఆఫ్ వెన్నెల రే తాడి ఆల్ ద బెస్ట్ అరే వాళ్ళు అంతగానం కొడుతుంటే రియాక్ట్ కాకుండా నువ్వు ఏం చేస్తున్నారా మరి నువ్వేం చేసావు అరే లాజికల్గా ఆలోచించరా వాళ్ళు ఐదుగురు ఉన్నారు మనం ఇద్దరం ఉన్నాము అసలు పాసిబులా మరి అయినా మామ్స్ చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే కొంగొచ్చు రేయ్ అక్కడ మిస్ అయింది ఇక్కడ ఇస్తా మూసుకొని దాగు వెన్నెలా ఏమైంది జస్ట్ సెకండ్ చూడు ప్యారిస్ ఫ్యాషన్ వీక్ రిజల్ట్స్ వచ్చాయి నువ్వు సెలెక్ట్ అయ్యావు ఇది నిజమా నిజమే నేను కాల్ చేసి మరీ కన్ఫర్మ్ చేసుకున్నా నువ్వు సెలెక్ట్ అయినావు యు మేడ్ ఇట్ వెన్నెల యు ఆర్ వన్ ఆఫ్ ద ఓన్లీ 3 ఫ్యాషన్ డిజైనర్స్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఇండియా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వెస్టర్స్ అందరు మన వెనకాలే విల్ బి ఫుల్లీ ఫండెడ్ ఏంటి ఏమైంది నేను అప్లై కూడా చేయలేదు కదా అరే నీకు తెలియదు కదా మన సిద్ధిగాడే చేసిండు ఇదంతా నీ మంచి మంచి డిజైన్స్ అన్న ఒక మంచి బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియో తయారు చేసి వాళ్ళకు పంపించిండు ఉన్నాను నేనులా ఇవాళతానైనా నేనే ఇలా కాలం తోడుగా తెచ్చింది వేడుక ఇచ్చిందిగా కానుక మరి మరి చెరిందిగా మనస్సుకే ఉషస్సులా సరాసరి చూపిందిగా ఆనందపు తుఫానులే పదే పదే ఉపిందిలే హుషారులా కనులు చూడలేని లోకాలు అన్ని నా వైపు చేరి మెల్లగా నాలో కలలకేసి తాడేదో చేసి తొబుచ్చులాడుతుంది నిన్నదాకా ఇంత వింతగా ఏనాడు లేను నాకు నేను కొత్త కొత్తగా
తేలుతోందిగా మనస్సు నేడు జన్మలెత్తే మళ్ళీ కొత్తగా పదే పదే ఉపిందిలే హుషారులా చాలా ఒకసారి కెమెరా చూద్దాం ఎవరైనా క్యాష్ కార్డ్ ఆధార్ కార్డ్ లాంటివి క్యారీ చేస్తారు అంటే ఎమర్జెన్సీలో ఎమర్జెన్సీ అదే ఎమర్జెన్సీ వెన్నెలా ప్రతి సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉండదు ఐ హావ్ టు బి ప్రిపేర్డ్ ఆల్ దట్ టైం Your brain is really somewhere else. General ga abbayilu inta cheap ga behave chestaru. Nu inta cheap ga behave chestunav. Nu paati kelake o range kelli poyav. Na koncham dooranga unte manchidi. Protection carry chesina tappe, protection carry cheyakapoyina tappe. Crazy girls. కబురు లేనే లేక మరీ ఇలాగా సంతోషమంత చేరగా పదము పదములోన పెదాల పైన నవ్వుల్ని చల్లి వెళ్ళగా వచ్చిపోయే ఊపిరే కదా ఇవాళ ఏంటి గుచ్చి గుచ్చి గుండెనే ఇలా తట్టి తట్టి లేపుతోందిగా మరో జగత్తు జాడ నాకు చూపుతోందిగా పదే పదే ఉపిందిలే హుషారులా స్టార్ట్అప్లో నాకు గట్టిగానే లాస్ వచ్చింది తెలుసా తెలుసు సార్ ఆయన ఎప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నానో తెలుసా వెన్నెల వర్క్ చూసి కాదు మీ ఇద్దరిని చూసి ఫెయిల్యూర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ బిజినెస్లో ఇట్ టీచెస్ యూ లాట్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అరే నువ్వేంది ఆ బీర్లేంది ఆ బుక్ ఏంది ఎంత మారిపోయినవరా కొన్ని నెలలల్లో అంతేరా అమ్మాయిలు వస్తే మారిపోతారు కదా మీరు రే మగా నువ్వు ఆడరా కానీ ఒక విషయంలో గ్రేటరా వెన్నెల అంటే మనం అందరము ఇన్స్టాగ్రామ్లో టైంపాస్ చేస్తాం కదా కానీ ఆమె బిజినెస్ పెట్టుకోవాలనుకుని చూడు గ్రేట్ అది కదా నువ్వు కొంచెం ఆప్తే బెటర్ అనుకుంటా అయినా నాకు తెలుసురా నీకు వెన్నెల అంటే అదే అని అబ్బా సిగ్గా కానీ ఏం లాభం ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఫియాన్సే డాక్టర్ లండన్లా చూసినావు కదా ఎట్లుంటాడు హైట్ కలర్ అయితే వన్కి ఎక్కువరా వెన్నెలకి అరే వెన్నెల్ని వాడిని ఓ ఫ్రేమ్లో పెడితే ఎలా ఉంటుందిరా మస్తు ఉంటుంది అరే నీకు దవడ బోలితో చెప్పింది నేను అరే ఓ తాడి చెట్టు పక్కన ఈత చెట్టు పెట్టినట్టు ఉండు అదే నన్ను వెన్నెల్ని ఒక ఫ్రేమ్లో పెడితే ఎలా ఉంటుంది ఓ నాగ చైతన్య పక్కన ఒక సమంత అబ్బా ఓ మహేష్ బాబు పక్కన ఒక నమ్రత చూడ్డానికి ఎంత క్యూట్గా ఉంటుందిరా మేమేరా పర్ఫెక్ట్ కపుల్ కానీ ఇప్పుడు ఆ తాడి చెట్టు కానీ వదిలేసి నీ దగ్గరకు వస్తాదంటావా రావాలి వచ్చేలా చేయాలి డెస్పరేట్ సిచ్యువేషన్స్ డెస్పరేట్ మెజర్స్ కొన్ని కొన్ని నచ్చకపోయినా చేయక తప్పదు చేస్తా Thank you.
అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలి. చెప్పు. అది సిద్ధు పైన నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ చెప్పు. మంచోడే. ఓకే, నీకు అబ్జెక్షన్ లేకపోతే కెన్ ఐ ప్రొసీడ్? ప్రొసీడ్ అంటే? నాకు సిద్ధు అంటే ఇష్టం. ఓ, నీ ఇష్టం. 1, 2, 3, 4, 5. చెప్పు, తీసి కొడతా. ఏంటి ప్రొసీడ్ అయ్యేది? ఎక్స్పెక్ట్ చేసిన. ఐ ఆల్వేస్ న్యూ యు హ్యాడ్ అ థింగ్ ఫర్ సిద్ధు. హే వెనెలా, ఇట్స్ ఓకే, కామ్ డౌన్, ఇట్స్ ఓకే. ఇది కరెక్ట్ కాదు. నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయను? కొంచెం వాటర్ తాగు. సిద్ధుకు తెలుసా? నాన్నకు చెప్తే బాధపడతారే. హరీష్ అయితే కిర్రెక్కిపోతాడు. వాట్? ఏమైంది కావ్య? నీ గురించి వీడియో పోస్ట్ చేసినట్టు ఎఫ్బీలో సిద్ధు. Hey guys, what's up? Vasundhara Designs. ఈ పేరు వినే ఉంటారు కదా, సోషల్ మీడియాలో ప్రెటీ ఫేమస్. ఒక్క స్టోర్ కూడా లేకుండా జస్ట్ సోషల్ మీడియా బేస్ చేసుకుని ఇంత అమేజింగ్ డిజైన్స్ ఇస్తున్న డిజైన్ ఎవరైనా తెలుసుకోవాలని ఉందా? ఆగ్రా, నేను చెప్తాను. షీఈస్ నన్ అదర్ దాన్ బెన్నెల, అవర్ బాస్. అండ్ Vasundhara Designs, దిస్ ఈస్ అవర్ లోగో. ఆగ్రా, అండ్ ఐ హావ్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ యూ గైస్. బెన్నెల, ఆర్ డిజైనర్, she got selected for this annual Paris designers event. Can you believe it? Mana country nunchi just 3 members select ayyarante vaala muggarlo maa vennela undi, maa designer, we so proud of her. And yeah, chusiru kada entha pedda office kuda naade anamata. So actually vennela vachi oka roju idea cheppinappudu chaala interesting anipinchindi. Paapam encourage cheyali kada ani cheppesi office anta okka rupayi kuda teesukokunda okkatlu ichinandi. Entha great asalu. Chaalu, nee selvaba mastaindi. Are cheppani. So vennela, remember this name. Okay guys, signing off. Chalo, see you. Have a great day. Sidhu, అరే నువ్వే మాట్లాడుకోరా, నేను పోతున్నా. ఇదంతా నీ పనా? అవును సిద్ధు. వసుంధరాస్. రే, ఎంగేజ్మెంట్ అయిన వెంటనే మ్యారేజ్ చేసుకోవాలరా. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ వెయిట్ చేస్తే ఇలాగే ఉంటుంది. సర్లే హరీష్, డిజైన్స్ చాలా బాగున్నాయి కదరా. ఏంటమ్మా నువ్వు? వెన్నెల, నీకు ఎన్నిసార్లు చెప్పాను మా ఫ్యామిలీలో అలా ఫ్యాషన్ డిజైనింగ్ నచ్చదని. అయినా ఏం చేస్తున్నావు వెన్నెల నువ్వు? లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటున్నాను అబద్ధం చెప్పి ఇలా ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావా? హరీష్. కావ్య, ఆకు. అయినా సిద్ధుతో తిరుగుడేంటి? నాకంతా తెలుసు వెన్నెల. వెన్నెల, ఏంటివి ఈ ఫ్యాషన్ డిజైనింగ్, ఇన్స్టాగ్రామ్స్ అంటూ పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు? మా ఇంటి కోడలు అవుతున్నావు అంటే ఎలా ఉండాలి? ఎంత హుందాతనం ఉండాలి? సొసైటీలో ఏమనుకుంటారు? మినిమం పద్ధతులు కూడా తెలీవా? ఇదంతా నువ్వే చేసావా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఎలా చేసావురా?
ఇంటర్నెట్లో చూసి నేర్చుకున్నాను. కావ్య సిద్ధు హెల్ప్ చేశారు. సరే, మరి డబ్బులు ఎక్కడివి? అమ్మ గోల్డ్ వాడను. వాట్? విడిపించేశాను నాన్న. అసలు ఇదంతా దేనికిరా? ఎందుకు వెన్నెలా? నాన్న ఇంకొకరికి జస్ట్ వైఫ్గా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను నేనుగా తెలియాలి. నా ఓన్ ఐడెంటిటీ కావాలి. నాన్న ప్లీజ్ అర్థం చేసుకోండి. దీంట్లో నీ తప్పే ఉందిరా. దేనికి భయపడుతున్నావు? అవును, ఈ సిద్ధు ఎవరు? మీరనుకున్నంత మహానుభావుడేం కాదు. వాడు పెద్ద ఫ్రాడ్, ప్లేబాయ్ కూడా. అయినా అమ్మాయిలతో ఫాన్ వాడికి కొత్త ఏం కాదు. నాని, ఏంటిది ఫోనీరా? ఇదిగో ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఏంటి వెన్నెలా ఇది? అది వాడి క్యారెక్టర్. ఎవరు? ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తనతో బ్రేకప్ అయ్యి చాలా రోజులైంది. అది 2 డేస్ బ్యాక్ వీడియో సిద్ధు. వెన్నెలా ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఏం చెప్తావు? రేఖా నా గర్ల్ ఫ్రెండ్, నిన్ను మోసం చేశాను, ఇదేనా? నో, అలాంటిదేం లేదు వెన్నెలా. ఈ విషయం ఎందుకు దాచావు? టు గెట్ రొమాంటిక్ అండ్ స్లీప్ విత్ మీ? వాట్? నో వెన్నెలా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నాకు ఇప్పుడిప్పుడే నచ్చుతున్నావు, కానీ అప్పుడే దూరం అయిపోయావు. ఎవరో మోసం చేయడం వేరు, కానీ నువ్వు కనీసం రేఖా గురించి నిజం ఎందుకు చెప్పలేదు? ఇట్స్ నథింగ్ సీరియస్ అబౌట్ రేఖా. సీరియస్? సీరియస్ అండ్ నాన్ సీరియస్ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా? ఎథిక్స్ పద్ధతులు ఇవేం లేవా? ఏంటి ఒక చిన్న వీడియో పట్టుకుని ఏవేమో మాటలు అంటున్నావు? అవును, మొన్న కలిశాను, తన బాయ్ ఫ్రెండ్ తో ప్రాబ్లం అంటే కన్సోల్ చేశాను. తన ఎక్స్ కావచ్చు, షీఈస్ మోర్ దాన్ ఎ ఫ్రెండ్ టు మీ. వెయిట్, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నన్ను చూసావు, నా క్యారెక్టర్ అంటూ చూసావు. యు జస్ట్ బ్లేమింగ్ మీ ఫర్ వన్ స్మాల్ థింగ్. నేను చాలా డిస్టర్బ్ అయ్యాను సిద్ధు. ఐ డోంట్ వాంట్ టు బి అనదర్ రేఖా ఇన్ యువర్ లైఫ్. ఏంటి రేఖా? రేఖా నువ్వు దొప్పుతున్నావు. నీకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాతో తిరగలేదా? నన్ను హగ్ చేసుకోలేదా? వెన్నెలా, ఐ'మ్ రియల్లీ సారీ, ఐ డిడ్ మీన్ టు సే దట్. నా గురించి ఎంత చిక్కగా ఆలోచిస్తావా? రియల్లీ వెన్నెలా, వెన్నెలా, ఐ రియల్లీ రియల్లీ లైక్ యూ అండ్ ఐ రియల్లీ లవ్ యు. నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకో 2 డేస్ లో నా పెళ్ళి. Girl, I'm sorry I'm waiting. Let me take my word back. Hey, can't you see I'm waiting? Now come to me, I'm right here. Oh, I'm sorry it's hurting. Please take your words back. I can't see the light coming into my life. పట్టు పట్టి నన్ను వదిలి వెళ్ళకే, పుచ్చి పుచ్చి గుండె కూల్చి వేయకే, తప్పు ఒప్పులని నిన్న మొన్నవే జాలి చూపరాదే. చిమ్మచీకటి కమ్ముకున్నదే, ఒకసారి వచ్చి వెలుగు పంచవే, నిన్ను నేను చెరుదారి ఏమిటో చూపవే. Please take your words back. I can't see the light coming. What the hell? Hello, Kavya? What are the papers? Vennela 100% ownership in your name. What? That's right. Vennela is the first thing. This is not the first thing. Paris is also the first thing. First thing. Has she gone mad? ఇన్ని రోజులు ఇంత కష్టపడి వాయిస్ ఇస్ గివింగ్ అప్ నౌ. ఫోన్ లేపదు, రిప్లై లేపదు, ఎందుకు తప్పొకరు? వెన్నెల అందరం అమ్మాయిల కాచదు. తను చాలా హర్ట్ అయింది. సరే, తన పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండమను. మేబీ షీ కెన్ గివ్ అప్. ఐ వాంట్ ఇలా కాచదు, తనే వదిలేస్తుంది. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయిన కాదు, ఇంకోసారి ఫెయిల్ అవ్వలేను. ఐ వాంట్ లెట్ ఇట్ హ్యాపెన్ అగైన్. నేను ప్యారిస్ వెళ్తున్నాను. బాయ్. ఎవ్రీథింగ్ టర్న్డ్ అరౌండ్. Over dreams faded away. Can't believe it's come to this. You put me down and now I'm gone. Kallale kallar nathali poye, manase masaka paari poye, nee chatta cheralle nikunde nentha moyale.
ప్రేమకు పిరందీయమే. Strangers, but throughout the journey you're by my side. I guess it was a lie. I'm sorry I'm leaving, can't take your words back. I finally know how you feel, I deserve better. Congratulations Vanilla, very good. Thank you. Evaru pelli koduku inki evaru man Sidduvega. So anyways, I'm going to the office. See you later. Okay. Bye. So, పెళ్లి గోవాలో అన్నమాట. So he's a doctor. అవును. Anyways, congratulations. Thanks. Look, నువ్వు జయదేవ్ని అడిగావు కదా ఎక్కడో విజయనగరంలో చదువుకొని ఇక్కడ దాకా ఎలా వచ్చామని. ఇద్దరం కలిసే వచ్చాం. లైఫ్లో కింద పడతాం, పైకి లేస్తాం, కానీ ఎప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళని వదులుకోకూడదు. లైఫ్ ఇస్ టూ షార్ట్ టు వరీ అబౌట్ వాట్ సొసైటీ ఆర్ అదర్స్ థింక్. మనకు కరెక్ట్ అనిపించింది మనం చేయాలి. రే మామ్స్, రే అరే, ఫ్యాషన్ ఈవెంట్కి డిజైనర్ లేకుండా నువ్వే ఏం చేస్తావురా? నాకు అదంతా తెలియదురా, అంతే గోయింగ్ అంతే. ఇవి తనకే ఇచ్చే. చీర ప్యాక్ చేస్తున్నావా? అవుట్డేటెడ్ స్టైల్ కదా. ఎన్ని కొత్త స్టైల్స్ వచ్చినా అమ్మ చీర ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుంది. వెనెలా ప్లీజ్ ఒక్కసారి విను. ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ నీతో వర్క్ చేయడం ఇట్స్ సంథింగ్. మనకు నచ్చిన పని నచ్చిన వాళ్ళతో చేయడమే కదా సక్సెస్ అంటే. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలని. దానిలో ఉన్న కిక్ ఏంటో నీతో వర్క్ చేసినప్పుడే తెలిసింది. నీ కెరియర్ కోసం, వసుంధర డిజైన్స్ కోసం చాలా కష్టపడ్డావు వెనల్లా. ప్లీజ్ డోంట్ గివ్ ఇట్ అప్. రోజు తిడుతుంటే బాగుంటుంది. ఐఎమ్ మిస్సింగ్ దట్. నాకు లైఫ్లో కావాల్సిన ఈజీగా వచ్చేసింది, కానీ నిజంగా కావాల్సింది మాత్రం దగ్గరగా వచ్చి వెళ్ళిపోయింది. బాధేంటి ఇప్పుడు తెలుస్తుంది. అందరు రెడీ, వెళ్దామా? నేను రెడీ. నువ్వు షూరా? షూర్. ఎయిర్పోర్ట్. హరీష్, వెన్నెల. హే వెన్నెల, లుకింగ్ గుడ్ యా. ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్దామా? ఏంటి వెన్నెల, వాట్స్ గోయింగ్ ఆన్? నీకు ప్యారిస్ వెళ్ళడం అంత ఇంపార్టెంటా ఇప్పుడు? మన పెళ్ళి కంటే నీ కెరీర్ అంత ఇంపార్టెంటా? వెన్నెల, నువ్వు చేసే నాకు అస్సలు నచ్చట్లేదు, అర్థమవుతుందా? Just speak out, God damn it! మరి నాకు నచ్చింది. నీకు నచ్చింది ఏంటి? పెళ్ళంటే ఏంటి? ఒకరికి తెలియకుండా ఒకరు కెరియర్ బిల్డ్ చేసుకోవడమా? డిస్కరేజ్ చేయడమా? పెళ్ళంటే సపోర్ట్ చేసుకోవటం, భయపడితే నేనున్నా అంటూ భరోసా ఇవ్వటం. ఫియాన్సీ గురించి పట్టించుకోవాలి, కాబోయే అత్తగారి గురించి పట్టించుకోవాలి, చుట్టూ ఉన్న సొసైటీ గురించి పట్టించుకోవాలి. మరి నాకు నచ్చింది నేను చేసేది ఎప్పుడు? అందరికీ భయపడింది చాలు. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ కన్విన్సింగ్ ఎవ్రీవన్. అమ్మాయిలకి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకుంటాయి. ఈ
చిన్న విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? నాకు పెళ్లి ఇంపార్టెంట్, కానీ కెరీర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వినలా, ఏం చేస్తున్నావు? ఏంటమ్మా? ఓకే, జస్ట్ రిలాక్స్. యా, నీకు ఇష్టం వచ్చిన కెరీర్ నువ్వు చేసుకో, కానీ దాన్ని పెళ్ళి ఎందుకు బ్రేక్ చేయడం? అంకుల్ చెప్పండి. అంకుల్ వెన్నెల, నా మాట విను. వీ కెన్ టాక్ అబౌట్ దిస్. హరీష్, ఇట్స్ టూ లేట్. వాట్ ఈస్ టూ లేట్? ఐఎమ్ నాట్ సారీ టు డూ దిస్. వెన్నెల, 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 ఫేస్బుక్ లో ఆ వీడియో ఎందుకు పెట్టావు? అంటే అది నువ్వు దూరం అవుతున్నావు. వెన్నెల గారు కొంచెం గట్టిగా కొడతారు తెలుసా? ఇప్పుడేం చూసావు? ముందు ముందు ఇంకా చూస్తాం. ఓ సర్లే, ఇప్పుడు ఎక్కడికి? ఆఫ్ కోర్స్ ప్యారిస్. ఈ సారీలో చాలా సెక్సీగా ఉన్నావు. యా యా, ఐ నో. హలో సిద్ధు. అమ్మా, నేను ప్యారిస్ వెళ్తున్నామ్మా. ప్యారిసా? ఏదో పాలకూర వెళ్తున్నట్టు చెప్తున్నా. లాస్ట్ మినిట్ ప్లాన్ అమ్మా, వెన్నెలతో వెళ్తున్నా. కొంచెం నానకుండా నువ్వే చెప్పి. ఓ వెన్నెలతో? అమ్మా బాయ్ బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. హాయ్. హే, ఇప్పుడే న్యూస్ వచ్చింది. యా, హలో సార్. చెప్పు కావ్య. ఓకే ఓకే, ఎస్, ఐ న్యూ ఇట్. గీతా, అరే హరీష్, నీకేంది? లండన్లో డాక్టర్వి, మస్తు మంది అమ్మాయిలు పడతారు. హీ శ్రవణ్, మై బాయ్ ఫ్రెండ్. రే, రిజల్ట్స్ వచ్చారు, టెన్త్ పాస్ అయ్యా. సీన్ చూస్తుంటే నువ్వు గోవా రావట్లేదు అర్థమైంది. ఆల్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మనోళ్ళు కూడా ఆగేటట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సో మేము గోవా వెళ్ళరా? లైన్ చేస్తాం. ఇదిగో వాళ్ళు రెడీగా కూడా ఉన్నారుగా. చియర్స్. నువ్వేం ఫీల్ అవ్వట్లేదు కదా? ఏ లేదురా, మీరు వెళ్ళండి. కోసం అన్ని వదిలేసి వచ్చేస్తారా అబ్బాయిలు? వచ్చేస్తాం. అయినా శేఖర్ కూడా టూ మచ్. శేఖర్ అంటే? శేఖర్, శేఖర్ కమలా. ఏదో ఫ్రెండ్ అని పిలిచినట్టు పిలిచావు. ఆయన ది గ్రేట్ శేఖర్ కమలా. అదేలే, మరీ ఇంత మంచి అబ్బాయిలు ఉంటారా? నువ్వు నా కోసం బియర్ కూడా వదలలేదు. ఇలా యుఎస్ లో మంచి కెరీర్ వదిలేసుకుని ఊరు వచ్చేస్తారా? అంటే సాయి పల్లవి లాంటి అమ్మాయి కోసం అన్ని వదిలేసి వచ్చేచ్చు అనుకో. నీకు సాయి పల్లవి కావాలా? నేను ఏం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం అంతే. సిద్ధు, ఆగు. ఏ, నువ్వు కూడా బాగా ఉంటావు.